నటి కస్తూరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ తీవ్ర ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏ క్షణమైనా కానీ నటి కస్తూరి అరెస్ట్ అయ్యే అవకాశం అయితే లేకపోలేదు అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే గత 2 రోజులుగా కూడా నటి కస్తూరి మీద అంటే ఆమె చుట్టూ కూడా వివాదాలు చిక్కుకుంటు అంటే వివాదాలు ఆవిడ చిక్కుకుంటున్నట్టయితే మనం చూస్తూనే ఉన్నాము. తెలుగు వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా తెలుగు వాళ్ళకి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఆమె మెడకు చుట్టుకున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవలే ఆమె బ్రాహ్మణుల సంఘాలకు సంబంధించినటువంటి సమ్మేళనంలో పాల్గొనడం జరిగింది. ఆ సందర్భంలోనే కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారన్నమాట. నటి కస్తూరి అంటే ఏమన్నారంటే ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఒక అంతఃపురంలో రాజు దగ్గర ఉన్నటువంటి ఏదైతే అంతఃపురంలో మహిళలు ఉంటారో వాళ్ళకి సేవలు చేయడానికి చెలికత్తెలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇప్పుడు తమిళుగా అంటే మాది తమిళ జాతి అని చెప్పుకోగలేంది. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలాల నుంచి ఏదైతే ఇక్కడ ఈ తమిళనాడులో స్థిరపడి ఉన్నారో బ్రాహ్మణులు వాళ్ళు ఎందుకు మాది తమిళ జాతి అని చెప్పుకోకూడదు అనేటువంటి ఆమె ప్రశ్నలు అయితే సంధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపడమే కాకుండా దక్షిణాది మొత్తం కూడా నటి కస్తూరి వ్యాఖ్యలు అయితే తీవ్ర సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి తెలుగు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం అలాగే పలు జిల్లాల్లో కూడా నటి కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలు కేసులు కూడా నటి కస్తూరిపై నమోదైనట్లుగా తెలుస్తుందన్నమాట. అందుకనే ఇప్పుడు పోలీసులు ఆవిడని ఎప్పుడైనా కానీ అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే దానికి సంబంధించినటువంటి పోలీసులు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈవిడ చేసినట్టు అంటే నటి కస్తూరికి సంబంధించి తెలుగు ప్రేక్షకులకు మంచి అనుబంధమే ఉంది. ఆవిడ తెలుగు సినిమాల్లో నటించారు, అలాగే ఇప్పుడు మొన్న మధ్య వరకు కూడా ఆవిడ చేసినటువంటి సీరియల్ కూడా ఒకటి తెలుగు ప్రేక్షకులు బుల్లితెరలో చూస్తూ ఆమెకు అభిమానులుగా మారిన వాళ్లే ఉన్నారు. అంతేకాకుండా బుల్లితెరలో వచ్చినటువంటి షోస్కి సంబంధించి కూడా ఆవిడ ఎప్పుడు కూడా పాల్గొనడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి అసలు ఏ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తెలుగు వాళ్ళని అనేది మాత్రం చాలామంది కూడా అంటే అటు ఆశ్చర్యం కావచ్చు లేకపోతే అసహనం కావచ్చు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే తెలుగు వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి ఒక నటి ఇప్పటికీ తెలుగు భాషతో కానీ లేకపోతే ఇటు ఇండస్ట్రీతో కానీ సంబంధం ఉన్నటువంటి ఒక నటి అసలు ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా ప్రశ్నిస్తూ ఉన్నారన్నమాట. అదే ఇప్పుడు తమిళనాడులో ఉండే తెలుగు సంఘాలు కూడా నటి కస్తూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరిగింది. అంతేకాకుండా ఈవిడ నటి మాత్రమే కాకుండా బీజేపీ నేతని కూడా అందరికీ తెలిసిందే. బీజేపీకి సంబంధించి తమిళనాడుకు సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో పొంగులెడ్డి సుధాకర్ రెడ్డి కూడా నటి కస్తూరి వ్యాఖ్యలను అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. అంటే ఆవిడ ఏ ఉద్దేశంతో చేసినా కానీ తెలుగు వారిని కించపరిచేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం సబబు కాదు అంటూ ఆయన హితవు పలకడం జరిగింది. అంతేకాకుండా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా వెంటనే అంటే అన్కండిషనల్గా ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా ఆయన సూచించడం జరిగింది. అంటే ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి తమిళనాడు రాజకీయాల్లో ఈ ద్రవిడ సిద్ధాంతం అనేది ఉంటుందన్నమాట. ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని బట్టి చూస్తే ఏంటంటే వాళ్ళు బ్రాహ్మణులని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని తమిళులు అని అనడానికి వాళ్ళు అంగీకరించారన్నమాట. ఈ నేపథ్యంలోనే అక్కడ బ్రాహ్మణులకి సంబంధించి ఆమె మద్దతు తెలుపుతూ ఏదైతే బీజేపీ నేతగా ఉన్నారు కాబట్టి బ్రాహ్మణుల సమ్మేళనానికి వెళ్ళి వాళ్ళకి మద్దతు తెలిపే నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాకపోతే అవి తెలుగువారి మనోభావాలను కించపరిచే విధంగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉన్నటువంటి లోకల్ తెలుగు సంఘాలు కావచ్చు వాళ్ళు కూడా అంటే అక్కడ ఉన్నటువంటి నేతలు కూడా ఏమంటున్నారంటే తమిళనాడులో మొత్తం 7 కోట్ల జనాభా ఉంటే అందులో 2 కోట్ల మంది తెలుగు ప్రజలే ఉన్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు వాళ్ళ మనోభావాలను దెబ్బతీసేలాగా నటి కస్తూరి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారో అంటూ వాళ్ళైతే అసహనం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. అంటే నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు ప్రభుత్వంలో కూడా ఈ కేబినెట్లో 5 మంత్రులు కూడా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తులే అని చెప్పి ఆమె కామెంట్ చేయడం జరిగిందనమాట. అంటే తెలుగు మాట్లాడేవారికి తెలుగు మూలాలు ఉండే వాళ్ళకి ఇక్కడ ప్రాధాన్యత ఎలా ఇస్తారు, వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోంది. కానీ ఇటువైపు చూస్తే దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఏర్పరచుకున్నటువంటి బ్రాహ్మణులు మాత్రం తమిళులు కాదు అంటూ కించపరుస్తున్నారనే నేపథ్యంలో ఆవిడ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అటు రాజకీయంగా ఇవైతే తీవ్ర దుమారం లేపాయి. ఈ నేపథ్యంలో తెలుగు సంఘాలు మరొక వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే ఇక్కడ 7 కోట్ల మందిలో 2 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు కేబినెట్లో 10 మందిని మంత్రులుగా చేయాలి, కానీ కేవలం 5 చేశారు అంటూ కూడా ఆమెకి అంటే నటి కస్తూరికి రివర్స్లో కౌంటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఏ క్షణంలోనైనా అంటే ఏ క్షణంలోనైనా కానీ నటి కస్తూరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోలేదు అని చెప్తూ ఉన్నారు. మరోవైపు ఏంటంటే ఇటు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఈ ద్రావిడ సిద్ధాంతం కావచ్చు లేకపోతే డిఎంకే వైఖరిని కావచ్చు అంటే దుయ్యబట్టాలనుకున్నా వాళ్ళ మీద విమర్శ చేయాలనుకున్నా కానీ అవి నేరుగా చేయాలే కానీ అంతేగాని ఇట్లా తెలుగు వారిని మధ్యలో అడ్డం పెట్టుకొని తెలుగు వారిని కించపరిచే విధంగా మాత్రం వ్యాఖ్యలు చేయకూడదు అంటూ వాళ్ళైతే అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మాత్రం నటి కస్తూరి చేసినటువంటి తెలుగు వాళ్ళ మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారమే రేపాయి. మరోవైపు
ఆవిడ వాటిని కవర్ చేసుకునేందుకు కూడా అంటే వెంటనే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడమే కాకుండా ఎక్స్ వేదిక తెలుగు వాళ్ళకి ఒక క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అంటే హైదరాబాద్ లో కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని చెప్పేటువంటి అభిప్రాయం కూడా తీసుకున్నారంటే కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది అంత మంచిది కాదు అని చెప్పి ఈ ప్రెస్ మీట్కి సంబంధించి మాత్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఆమె ఎక్స్ వేదికగా మాత్రం తెలుగు వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పడం జరిగింది. అంటే అటు ఏపీ కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా తాను చేసినటువంటి వ్యాఖ్యలను ఈ డిఎంకే పార్టీ వాళ్ళందరూ కూడా వక్రీకరిస్తున్నారు అంటూ ఆవిడ చెప్పడం జరిగింది. ఎప్పుడూ కూడా అంటే తెలుగు అనేవాళ్ళు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఈ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి తనకి మెట్టునిల్లులాగా అని కానీ ఇలా కొంతమంది ఏవైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ వక్రీకరించేటువంటి మాటలు మాత్రం నమ్మొద్దు అంటూ ఆవిడైతే అటు క్షమాపణలు చెప్పడమే కాకుండా తన వ్యాఖ్యల్ని వక్రీకరిస్తున్నారు అంటూ తన అభిప్రాయాలను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎక్స్ వేదికగా ప్రస్తుతం అయితే ఇటు అటు రాజకీయంగానే కాకుండా ఇటు ఇండస్ట్రీలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా నటి కస్తూరి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఆవిడ నిజంగానే అరెస్ట్ చేస్తారా అంటే ఆమె మీద నమోదైనటువంటి కేసుల నేపథ్యంలో ఆవిడని నిజంగానే అరెస్ట్ చేస్తారా లేకపోతే అసలు ఈ వివాదం ఎంత దూరం వెళ్తుంది లేదంటే ఇప్పుడు ఆమె క్షమాపణలు చెప్పారు కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పారు కాబట్టి ఇక్కడతో తెలుగు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు తెలుగు సంఘాలు కావచ్చు శాంతించడం జరుగుతుందా అనేది మాత్రం అయితే ఇంకా ముందు కొన్ని రోజుల్లో అయితే తెలిసే పరిస్థితి అయితే ఉంది.